పేదల సంక్షేమం, మహిళా సాధికారితే ధ్యేయంగా రాష్ట్ర టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందని తూర్పు గోదావరి జిల్లా అనపర్తి శాసనసభ్యులు నల్లమేలు రామకృష్ణారెడ్డి అన్నారు. రెట్టింపు చేసిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పథకం కింద అందించే చెక్కులను బెక్కవోలు మండలంలోని బలభద్రపురం బెక్కవోలు ఓలపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమేలు రామకృష్ణారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన 4.5 ఏళ్లలో రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి అన్ని సంక్షేమ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాట పరుగులు తీస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో ప్రజలంతా టీడీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని రామకృష్ణారెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చంద్రబాబు చిత్రపటాలకు లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కరుపూతు రాణి, ఎంపీపీ బేరా వేణమ్మ, మండల పరిషత్ ఉపాధ్యక్షులు చింతా శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ పి విజయ భాస్కర్, మండల టీడీపీ అధ్యక్షులు పల్లి శ్రీనివాసరెడ్డి, పిఎస్సి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు టి సురేష్ కుమార్ రెడ్డి, పలువురు ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. రావడం వలన ఈరోజు వృద్ధులకు సంబంధించి 3,000 రూపాయలు అంటే జనవరి నెలది 1,000 రూపాయలు, ఈ నెల 2,000 కలిసి మీకు 3,000 రూపాయలు ఈ నెల ఇవ్వడం జరుగుతూ ఉంది. వచ్చే నెల నుంచి 2,000 దీనికి ప్రతి నెల ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. రాపత్తి కామేశ్వరి విధం చూపించిన అమ్మా 2,000 రూపాయలు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. ఇవాళ ఉదయం నుంచి 9వ గ్రామం ఉదయం 8:30 పుత్తుకునూరులో మొదలు పెడితే పుత్తుకునూరు, రామవరం, అనపర్తి అన్ని చూసుకుని ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావడం జరిగింది. మర్రా ఇక్కడ నుంచి బెక్కవోలు, ఓలపల్లి, మామిడాడ, పెద్దాడ, పెదపూడి చేసుకుని అనపర్తి మహేంద్ర వాళ్ళలో కూడా కార్యక్రమం చేయాలి. అందువల్ల కొంత ఆలస్యమైంది, ఆలస్యానికి ముందుగా క్షమించమని మీ అందరినీ కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో 1,500 ఇస్తున్న పెన్షన్ ని 3,000 చేయడం జరిగింది. అదేవిధంగా కిడ్నీ బాధితులు ఏదైతే డయాలసిస్ చేయించుకుంటా ఉన్నారో వారికి సంబంధించి 2,500 ఇస్తున్న పెన్షన్ ని వాళ్ళు 3,500 చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ 2 చేతులు లేని వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి 10,000 రూపాయలు ఇవ్వాలనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. అదేవిధంగా 2 కాళ్ళు లేని వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి కూడా 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ రైతులు ఉన్నారు, మనదంతా వ్యవసాయ ప్రాంతం, వ్యవసాయం మీద పూర్తిగా ముఖ్యమంత్రి పీఠం మీద ఉంటే ఒక్కరోజు కూడా పరిపాలన చేయలేదు. మీకే తెలుసు 2014 ముందు మీరందరూ ఏం ఆలోచన చేశారు. ఈ రాష్ట్రం అప్పులతో కూడుకుని ఉంది, విడిపోయిన తర్వాత అప్పులు మనకి ఇచ్చిన పరిస్థితుల్లో కనీసం ఉద్యోగస్తులకి జీతాలైనా ఇవ్వగలుగుతుందా రాష్ట్ర ప్రభుత్వం అని ఆలోచన చేశారు మీరందరూ. కానీ ఇప్పటి వరకు నెలకి 700 కోట్ల రూపాయలు పెన్షన్ నిమిత్తం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ 1,500 కోట్ల రూపాయలు పెన్షన్ నిమిత్తం ఈ నెల నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ మీ బలభద్రపురం గ్రామానికే తీసుకుంటే ఇవాళ 1,196 మందికి ఈ గ్రామంలో పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ప్రతి నెల కూడా దాదాపుగా 12 లక్షల రూపాయలని ఈ గ్రామంలో పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి వచ్చే నెల నుంచి 24 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుద్ది ఈ గ్రామంలో పెన్షన్ నిమిత్తం. ఈ నెల తీసుకుంటే పోయిన నెల 1,000 రూపాయలు, ఈ నెల 2,000 కలిసి ఈ 1,196 మందికి 36 లక్షల రూపాయలని ఈ గ్రామంలో పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి అనపర్తి నియోజకవర్గాన్ని తీసుకుంటే 34,006 మంది పెన్షన్దారులు